గణిత సూత్రాలు మరియు నియమాలలో బీజీయ సమాసాలను ఉపయోగించడం మరియు అపోహలు ఈరోజు మనం చూస్తాం గణిత సూత్రాలు మరియు నియమాలలో అంటే ఫార్ములాస్ మరియు రూల్ ఆఫ్ మ్యాథ్లో బీజీయ సమాసాల అంటే ఎల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వినియోగానికి సంబంధించిన అపోహలను కొన్ని ఉదాహరణల ద్వారా మనం ఈ విషయాన్ని చక్కగా తెలుసుకున్నాం ఇప్పుడు రండి దీని గురించిన కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం సంఖ్యారూపాలను సమాసాలుగా మార్చడం వాటిని సాధించడంలో తరచూ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి రండి ఒక ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం మీ వద్ద ఏ చాక్లెట్లు ఉన్నాయి మీ సోదరుడి వద్ద మీకంటే రెట్టింపు చాక్లెట్లు ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు మీకు ప్రతి నిమిషం మరో నాలుగు చాక్లెట్లు చొప్పున ఇస్తే నాల్గవ నిమిషంలో మీ వద్ద మొత్తం ఎన్ని చాక్లెట్లుంటాయి ఇప్పుడు మీ వద్ద ఏ చాక్లెట్లు ఉన్నాయి అంటే మీ సోదరుడి వద్ద రెండు ఏ చాక్లెట్లు ఉంటాయి మనకు తెలుసు ప్రతి ఒక్క నిమిషం మీ ఇద్దరికీ నాలుగు నాలుగు చాక్లెట్ల చొప్పున ఇస్తే మొదటి నిమిషం తరువాత మీ వద్ద ఉండే చాక్లెట్ల సంఖ్య ఏ ప్లస్ నాలుగు దీన్ని మనం మొదటి పదంగా భావించి ఈ విధంగా ఊహించవచ్చు ఇప్పుడు తరువాతి ప్రతి నిమిషానికి మనం మరో నాలుగు చాక్లెట్లు కలపాలి అప్పుడు రెండవ పదం అవుతుంది

అనగా ఏకి నాలుగు నాలుగులు కలపాలి ఈక్వల్ టు ఏ ప్లస్ పదహారు కాబట్టి మీ వద్ద నాలుగు నిమిషం తర్వాత ఉండే చాక్లెట్ల సంఖ్య ఏ ప్లస్ పదహారు ఈ విధంగా ఎన్ వ పదం ఒకటి ప్లస్ నాలుగు ఎన్ అవుతుంది కాబట్టి మనం చెప్పవచ్చు ఎన్ నిమిషాల తర్వాత మీ వద్ద ఉండే చాక్లెట్ల సంఖ్య ఏ ప్లస్ నాలుగు ఎన్ ఇక్కడ ఎన్ మొత్తం నిమిషాల సంఖ్యను సూచిస్తుంది ఈ సమాసంలో మీరు ఎన్ కి ఒకటి రెండు మూడు మొదలైన విలువను ఉంచితే మీకు ప్రతి నిమిషంలో చాక్లెట్ల సంఖ్య లభిస్తుంది కాబట్టి చాక్లెట్ల సంఖ్య రూపం అవుతుంది ఏ ప్లస్ నాలుగు ఏ ప్లస్ ఎనిమిది ఏ ప్లస్ పన్నెండు ఏ ప్లస్ పదహారు ఇదే విధంగా ఏ ప్లస్ నాలుగు ఎన్ ఇదే విధంగా మీ సోదరుడి వద్ద మొదటి నిమిషంలో ఉన్న చాక్లెట్ల సంఖ్య రెండు ఏ ప్లస్ నాలుగు దీన్ని మనం మొదటి పదంగా భావిస్తే ఈ విధంగా ఊహించవచ్చు ఇప్పుడు తరువాతి ప్రతి నిమిషం మనం నాలుగు చాక్లెట్లు కలపాలి అప్పుడు రెండవ పదం అవుతుంది అనగా నాలుగులు కలపాలి మూడవ పదం అవుతుంది రెండు నాలుగు అంటే రెండు ఏకి మూడు నాలుగులు కలపాలి టు రెండు ఏ ప్లస్ పన్నెండు మరియు నాలుగవ పదం అవుతుంది రెండు ఏ ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు అంటే రెండు ఏకి నాలుగు నాలుగులు నాలుగు కలపాలివల్ టు రెండు ఏ ప్లస్ పదహారు కాబట్టి మీ సోదరుడి వద్ద నాలుగవ నిమిషం తర్వాత ఉండే చాక్లెట్ల సంఖ్య రెండు ఏ ప్లస్ పదహారు అంటే మనం చెప్పవచ్చు ఎన్ నిమిషాల తరువాత మీ సోదరుడి వద్ద ఉండే చాక్లెట్ల సంఖ్య రెండు ఏ ప్లస్ నాలుగు ఎన్ గమనించండి మొదట మీ సోదరుడి వద్ద ఉన్న చాక్లెట్ల సంఖ్య మీ వద్ద ఉన్న చాక్లెట్లకు రెట్టింపు కాని ప్రతి నిమిషం మీ సోదరుడికి మరియు మీకు అదనంగా లభించిన చాక్లెట్ల సంఖ్య నాలుగు చాలాసార్లు పిల్లలు ప్రతి నిమిషంలోని చాక్లెట్ల సంఖ్యను కూడా రెట్టింపు చేస్తారు అందువల్ల వారికి మొదటి పదం ఈ విధంగా వస్తుంది రెండు ఏ ప్లస్ నాలుగు ఇంటూ రెండు అంటే రెండు ఏ ప్లస్ ఎనిమిది ఇది తప్పు ఏని మాత్రమే రెట్టింపు చెయ్యాలి ఎన్ని కాదు ఇప్పుడు సరైన రూపాన్ని అనుసరించి మీ సోదరుడి వద్ద ఉండే చాక్లెట్ల సంఖ్య రెండు ఏ ప్లస్ నాలుగు రెండు ఏ ప్లస్ ఎనిమిది రెండు ఏ ప్లస్ పన్నెండు రెండు ఏ ప్లస్ పదహారు ఇదే విధంగా రెండు ఏ ప్లస్ నాలుగు ఎన్ ఈ రోజు మనం చూసాం గణిత సూత్రాలు నియమాలలో బీజీయ సమాసాల వినియోగానికి సంబంధించిన అపోహలు ఈ వీడియో ద్వారా మీ యొక్క అనేక అపోహలు తొలగిపోయి ఉంటాయని ఆశిస్తున్నాము ధన్యవాదాలు